हाय फ्रेंड्स अंदर की नमस्कार मन चाला मंदी स्टमक प्रॉब्लम्स बाधपड़ा मुख्य पनी चेसे टाइम टू टाइम तिनक वाल कल असौकर्यालु गैस ट्रबल लेदन चाल मंदी गैस अटे नोट द्वारा कावी मलरंधन द्वारा कावी बैड स्मेल द्वारा गैस अने बैठक वेल्लिपोतू उ కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది పొట్ట బిగుతుగా ఉండడం, సరే డైజెస్ట్ కాకపోవడము, జీర్ణ అంటే ఏమవుతుందంటే జీర్ణం సరిగ్గా కాక మలబద్ధక సమస్యలు రావడము, అంతేకాకుండా అసిడిటీ ఫామ్ అవ్వడం, అల్సర్ ఫామ్ అవ్వడము, ఈ గ్యాస్ సంబంధించినటువంటి ఇంకా మరే ఇతర సమస్యల వల్ల కానీ గుండెలో పెయిన్ రావడం లేదంటే చేతులు లావుతూ ఉండడం, ఇదంతా కూడా డైజెషన్ ప్రాబ్లమ్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో చాలా మంది సమయానికి తీసుకోకపోవడం వల్ల కానివ్వండి, అధికంగా నాన్ వెజ్ అరగని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, సరైనటువంటి వ్యాయామము నడకాలని లేకపోవడం వల్ల శరీరంలో ఈ డైజెషన్ అనేది సరిగ్గా కాక చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ సమస్యలు అల్సరు, అసిడిటీ, గ్యాస్ ట్రబుల్. సో ఈ సమస్యలన్నింటినీ బయట అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు అనేక రకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు, అవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని బయట కూడా ప్రశాంతంగా ఉండలేరు. కొంతమంది గ్యాస్ వచ్చినప్పుడు స్మెల్ వస్తుందని ఎవరైనా చూస్తే ఇన్సల్ట్గా ఫీల్ అవుతారని చాలా మంది కూడా ఆపుకొని అనవసరంగా స్టమక్ని కూడా ఇబ్బంది పెడుతుంటారు. అలా ఆపుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. సో దాని గురించే ఇప్పుడు మీ ముందుకు ఒక నేను మెడిసిన్ తీసుకొచ్చాను, ఇచ్చా బేది రసం అని ఉంటుంది, చూడండి. ఓకేనా, ఈ ఇచ్చా బేది రసం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్ ఉంటుంది. దీని కాస్ట్ సుమారుగా 95 రూపాయలు మాత్రమే ఉంటుంది, 40 మాత్రలు ఉంటాయి ఇందులో. మీరు ఈ చేయాల్సిన ఏంటంటే ఉదయం పూట అన్నం తిన్నాక కానీ తినక ముందు కానీ, అదేవిధంగా రాత్రిపూట రోజు ఒక మాత్ర రోజు అంటే ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర చొప్పున కనుక ప్రతిరోజు తీసుకొని కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే, పాలు తాగినా పర్వాలేదు, మీకు ఈ గ్యాస్కు సంబంధించిన సమస్యలు కానీ, అసిడిటీ సంబంధించిన సమస్య కానీ, మలబద్ధక సమస్యలు కానీ, అన్ని రకాల సమస్యలు కూడా, స్టమక్ సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోయి స్టమక్కి మంచి బలాన్ని చేకూర్చడం, మీరు ఏం తిన్నా కూడా మంచి డైజెషన్ అయ్యేటువంటి, ఫ్రీ మోషన్స్ అయ్యేటటువంటి బలాన్ని ఇవ్వడానికి ఈ ఇచ్చా పేది రసం అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ సమస్య చాలా మందిలో ఉంది, స్త్రీలలో కానివ్వండి, పురుషులలో కానివ్వండి, దీన్ని 12 సంవత్సరాలు దాటిన పిల్లవాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఓకేనా, సో కాకపోతే కొద్దిగా పులుపు మాత్రం దూరంగా ఉంచాల్సి ఉంటుంది. పులుపు పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కానివ్వండి, నాన్ వెజ్ కూడా అంటే మటన్ తినడం తక్కువ చేయండి. ఎందుకంటే మటన్ త్వరగా డైజెషన్ కాదు, చికెన్ వల్ల ఏం సమస్యలు ఉంటాయి, చేపల వల్ల ఏ సమస్య ఉంటాయి, ఎగ్స్ వల్ల కూడా ఏ సమస్యలు ఉండవు. సో పులుపు మాత్రం పూర్తిగా అవాయిడ్ చేసేయండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఈ మాత్రలు ఉదయం ఒకటి రాత్రి ఒకటి చొప్పున కనుక మీరు వేసుకుంటున్నట్లయితే ఈ ఇచ్చా బేది రసం అనేది శరీరంలో బేది తత్వాన్ని కలిగించి మంచిగా త్వరగా డైజెషన్ అవ్వడానికి, మంచి మోషన్ ఫ్రీ మోషన్ అవ్వడానికి, అన్ని విధాలు కూడా మీ కడుపుకు మంచి బలాన్ని, ఫ్యాట్ కూడా చేరకుండా చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి ఈ ఇచ్చా బేది రసం తీసుకోండి. దాదాపు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్ ఉంటుంది, నో సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఓకేనా, సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాన్ని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.